फर्स्ट टच, फर्स्ट हग, फर्स्ट किस, इवन्नी इद्दर की फर्स्ट अयिते रोमांस एंत अद्भुतंगा उंटुंदिरा। ఈ రోజుల్లో మన కోసం ఒక అమ్మాయి పుట్టడం అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎంత మందు తిరిగినా చివరికి మన దగ్గరికి వస్తది అని. పల్లెగుళ్ళో ఆడ చూడు చుట్టూ ముట్టు ఈ కాలేజీ పోరగాండ్ల గోలే గోలే. Everybody come on, everybody, it's romance time. Listen everybody. అరే గుడు గుడు కొంచెం మట్టు చూసి చూసి మా సదువస్త సంకనాకి పోయే పోయే. అందమైన అమ్మాయి కనిపిస్తే లవ్ చేయాలనిపిస్తుంది, కానీ ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. నిన్ను మాట్లాడగాలి అంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఆరేడుగురు ఉండొచ్చు. అమ్మాయిలన్నాక షాపింగ్లు, రీఛార్జ్లు, డ్రాపింగ్లు ఉంటాయి కదా. మేమేమో మీ కళ్ళు చూసి లవ్ చేస్తాం, మీరేమో మా మమ్మల్ని పార్కులు కానీ, పబ్బులు కానీ, సినిమాలు కానీ తీసుకెళ్ళి లాకించేస్తుంటే ఏదో బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నాం. ఇంతకీ ఆ మ్యాటర్ కోసం ఈ అమ్మాయి ప్రపోజ్ చేయటం ఎలా? ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా కంట్రోల్ తప్పిందేమో కనుక్కోవాలి. ఆ మ్యాటర్ ఆడవాళ్లలో ఎవరికి జరిగినా నిజం చెప్పరే, అంతెందుకు? నువ్వు చెప్తావా? నాకేం అవసరం, నేను చెప్పను. వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా వాడికి అది కావాలంట, ఇది కావాలంట. మేము ఎంత చెప్పినా నాకు ఇప్పుడే నచ్చింది, దాని నోట్లోనే తల పెడతానంటావా? పెట్టు చెట్టు చుడిదారేసి సొల్లు దాచుకుంటావు. నువ్వు మాట్లాడతావా? ఎవరు గుడ్ బిజినెస్ అనుకుంటే తెలుసా? అంటే ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అంటే మా అమ్మాయిలు ఎవరు పర్ఫెక్ట్ గా లేరంటాం. ఆ మాటకు వస్తే మీ అబ్బాయిలే పర్ఫెక్ట్ గా లేరు. ఫ్యాషన్ లే,